ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తిని అంతమంది అభిమానుల హృదయంలో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని పేర్ని నాని గారిని పెద్దగా ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఏకవచనంలో ఆయన మాట్లాడినట్టుగా నేనైతే చూడలేదు. మరి యువతల వ్యక్తికి అంత గౌరవం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకంగా మాట్లాడటం అనేది ఒక వ్యక్తిగా నన్ను బాధించిన అంశం. రాజకీయాలు అందరూ రాజకీయాల్లోనే ఉన్నాం, రాజకీయాలు చాలా కలుషితం అయిపోయినాయి అనేది చాలామంది చూస్తున్నారు, చాలామంది మనల్ని ఆశ్రయించుకుంటున్నారు. బట్ ఈ కలుషిత రాజకీయాల్లో కనీసం సంస్కారవంతంగా మాట్లాడే కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. మరి వారి మీద కూడా మరి ఈ రకంగా దుర్భాషలాడటం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు. మరి ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మరి కొంచెం సంయమనం పాటించాలి. ఇవాళే వన్ ఆఫ్ ది స్క్రిప్ట్ రైటర్ మా జీవిడి కృష్ణమోహన్ గారికి, అలాగే ఈవినింగ్ ప్రెస్ మీట్లు పెట్టే సకల శాఖ మంత్రి సజ్జల గారికి, అలాగే తెల్లారుజామునే ముఖ్యపాత్ర గారికి తెలిసింది. బట్ అడిగితే చెప్పాను, బట్ దట్స్ ఆల్ రైట్, దానికి వాల్యూ ఉండదని చెప్పిన అజయ్ కల్లం గారికి, ఇంకొకరికి ఎవరికి, శాంబుల్ గారికి, వీళ్ళ నలుగురికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగింది. ఆ ఎక్స్టెన్షన్ అందుకున్న ఆ నలుగురికి నా శుభాభి వందనాలు. మళ్ళీ ఇలాంటి ఎక్స్టెన్షన్లు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్టెన్షన్లు బహుశా రాపోవచ్చు, ఇదే ఆఖరి ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మేము వచ్చే అవకాశం లేదు కాబట్టి. మీకు ఇప్పుడు వచ్చిన ఎక్స్టెన్షన్కి నా అభినందనలు. ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్, ఎవరు ఎవరికి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ మాట అన్నారు, సింగిల్గా రా అని అదే పనిగా అంటున్నారు. సింగిల్గా వస్తానా, కలిసి వస్తానా అనేది నేను త్వరలో చెప్తానని చెప్పి చాలా చక్కగా ఆయన క్లారిఫై చేశారు. బట్ ఓ పక్క భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర నాయకులు, మేము పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నాం, మేము పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నామని చెప్పి అడగకుండానే చెప్తున్నారు. మరి ఆయన ఇప్పుడు దాకా అయితే నిర్ణయం తీసుకోలేదన్నారు, అది బహుశా మరి భారతీయ జనతా పార్టీ గురించి అన్నారా, మరి ఇంక దేని గురించి అన్నారో తెలియదు. ఒకటి ఆయన చాలా స్పష్టంగా చెప్పింది,